నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి అండి. వచ్చేసాను ఇవాళ వీడియోలోకి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇవాళ. సో అదేంటండి, మనకు ఒక్కసారి మనం కనుక ఈ యొక్క పోషక ద్రావణం ఇది తెచ్చుకున్నామంటే మనకు 1 ఇయర్ వరకు దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ దీనివల్ల మనకు మొక్కలకు అంటే ఫెర్టిలైజర్ గాను మనకు పెస్టిసైడ్ గాను పనిచేస్తుందని చెప్పాను కదా ఇది. సో అది ఏంటి, ఎలా మనం స్ప్రే చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, తర్వాత దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేవి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో నేను మీ జ్యోతి అండి. ఒక్క విషయం ఏంటంటే, చాలామంది ఈ యొక్క గివ్అవేలో ఏంటంటే డౌట్స్ ఉన్నాయి ఇంకా. సో చెప్తున్నాను కదా మళ్ళీ, నేను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ గివ్అవే గురించి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. సో రోజు పోస్ట్ చేసినటువంటి వీడియోకి అంటే దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ గివ్అవే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు మాత్రము ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో షేర్ చేయబడుతుంది. వీడియోలో మీరు చూడొచ్చు, యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. చాలామంది ఎక్కడ ఉందని అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ మళ్ళీ మీకు కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన మీరు అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయటమే. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను అంటే గూగుల్ ఫామ్ లింక్లో క్వశ్చన్స్ పోస్ట్ చేయటం లేదండి, బట్ నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు లింక్లో పోస్ట్ చేయాలి. అంటే నేను వీడియోలోనే మీకు క్వశ్చన్స్ అడుగుతాను ఈరోజు వీడియోలో అయితే. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. కంప్లీట్గా మీరు చూడాలి, అది నా యొక్క ఇంటెన్షన్. సో దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. సో చాలామంది ఏంటంటే, జ్యోతి గారు మీరు చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి, మాకు చాలా యూజ్ అవుతున్నాయి అంటున్నారండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ నేను చేసే గార్డెనింగ్లో చేసేటటువంటి ఏవైతే యూస్ చేస్తానో, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ, ప్రతీది కూడా ఏంటంటే మీకు కూడా రీచ్ అవ్వాలి. గార్డెనింగ్ అంటే ఏం లేదండి, మొక్కలకు కావాల్సిన పోషకాలు మనం అందించడమే. అంటే సాయిల్ మిక్సింగ్ దగ్గర నుంచి మనం స్ప్రే చేసే ప్రతి ఫెర్టిలైజర్ కూడా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను అందించడం, అండ్ దాని ద్వారా మనము మొక్క నుంచి ఎక్కువ హార్వెస్ట్ను తీసుకోవటం, ఇవే కదా. సో వాటి కోసం మనము ఎలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా మనకు ఆర్గానిక్ మెథడ్స్లో, కాకపోతే మనకు సులువుగా ఉన్నవి వాటిలో వెళ్తే కనుక గార్డెనింగ్ అనేది మనకు ఈజీ అవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదనమాట. సో అలా అయితే కొంతమంది ఏంటంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి మీరు, ఎలా టైం దొరుకుతుందని అడుగుతున్నారండి. సో ప్రతిదీ మనం షెడ్యూల్ చేసుకోవడమే, అంటే మనం ప్లాన్ చేసుకోవడం. ప్లాన్ చేసుకుంటే కనుక చక్కగా మనము అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అదనమాట విషయం. తర్వాత గివ్అవేలో పంపించినటువంటి గార్డెనింగ్ కిట్ ఏదైతే ఉందో, సీడ్స్ కిట్ అందరికీ కూడా యూజ్ అవుతుందంట. సో అది ఇచ్చేసి బిగినర్స్ కిట్ అనమాట నేను పంపించేది. అంటే మినిమం సీడ్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ ద గార్డెన్, అంటే ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి కావాల్సినటువంటి ఆకుకూరల సీడ్స్, విత్తనాలు కానివ్వండి, తర్వాత కూరగాయలు, తర్వాత పాదులు, ఇవన్నీ కూడా నేను కలిపి మీకు పంపిస్తున్నాను. సో రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అసలు చాలా ఎంత చక్కటి మెసేజెస్, ఎంత చక్కటి మెయిల్స్ పెట్టారో అసలు కడుపు నిండిపోయిందండి. అలాగే అందని వాళ్ళ గురించి అంటే ఇంకా అందలేదని పెట్టారు, బట్ నేను పోస్ట్ ఆఫీస్లో అడిగినప్పుడు ఏం చెప్పారంటే కొంచెం టైం పడుతుందంట, ఇది నార్మల్ పోస్ట్ కదా, సో రిజిస్టర్డ్ పోస్ట్ అయితే కనుక ఫాస్ట్గా జరుగుతుందన్నారు. సో నార్మల్ పోస్ట్కి కొద్దిగా టైం పడుతున్నారన్నారండి. మీరు సాటర్డే వరకు వెయిట్ చేయండి, చూద్దాం వస్తాయేమో. సో రాకపోతే మరి ఏం చేద్దాము అన్నది నెక్స్ట్ చూద్దామండి గివ్అవేలో. సో అదనమాట. అండ్ నెక్స్ట్ 10 మెంబర్స్ ఉన్నారు కదా గివ్అవే అనౌన్స్మెంట్, అది నెక్స్ట్ ఈ వీకెండ్లో చేస్తాను అది. సో ఇక విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు కౌ యూరిన్. సో ఈ కౌ యూరిన్ని మనము ఒక్కసారి కనుక మనం తెచ్చిపెట్టుకుంటే దేశీ ఆవు యొక్క మూత్రం అనమాట, ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్. ఇందులో మొక్కకు కావలసినటువంటి చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో. మనం ఎలా డైల్యూట్ చేసుకోవాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి, ఇందులో ఏం పోషకాలు ఉన్నాయి, మొక్కకి ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇందులో ఏం మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఇవి సాయిల్లో స్ప్రే చేయొచ్చా లేకపోతే ఆకుల మీద స్ప్రే చేయొచ్చా, దానివల్ల మొక్కకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఇదేమైనా గ్రోత్ ఫ్యాక్టర్గా యూజ్ అవుతుందా, సో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇదంతా కూడా నేను దీన్ని ఇప్పుడు డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుంటూ దీని గురించి నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ కౌ యూరిన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేనైతే ఇది ఒక 20 లీటర్స్ డబ్బా అనమాట. సో ఈ వైట్ క్యాన్ మీకు కనిపిస్తుంది కదా, అందులో ఎప్పుడు కూడా ఒకేసారి అంటే ఫిల్ చేసుకుంటాం. ఎక్కడికైనా మనం అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మనం ఇలా దేశీ ఆవు మూత్రాన్ని ఇలా తీసుకోవచ్చు.
ఎంత పాతదైతే మనకు అంటే అంత యూస్ఫుల్ అన్నమాట ఇది. అయితే ఇది ఎందుకు యూజ్ చేయాలి, ఎలాంటి యూజెస్ ఉన్నాయి మొక్కలకు అనేది చూద్దాము. ఇది ఒక 5 లీటర్ స్ప్రేయర్ అండి, చూసారు కదా. ఇందులో నేను జస్ట్ మనం ఒక 10 ml యాడ్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక 20 ml కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని మనము మొత్తం ఆకులకి, తర్వాత మొక్క మొత్తం తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి. అలాగే మనము మొక్క మొదల్లో కూడా పోయడం వలన ఎలాంటి ఇన్సెక్ట్స్ అనేవి, తర్వాత ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు మొక్కలకి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే మనం కౌ యూరిన్ ఎందుకు యూస్ చేయాలి అంటే, ఇందులో మొక్కకు కావలసినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం చాలా రిచ్గా ఉంటాయి. సో ఈ మూడు కూడా మనకు మొక్కకు అందుతాయి అన్నమాట. తెలుసు కదా మనకు మొక్క యొక్క గ్రోత్కి ఈ మూడు కూడా చాలా అవసరము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ఈ యొక్క గోమూత్రం నుంచి మొక్కలకు అందుతాయి, అదన్నమాట విషయం. అయితే ఇంతే కాకుండా మనకు ఆవు మూత్రం మనకు మొక్కలకి, అంటే మొక్క యొక్క సాయిల్లో మనం పోసినప్పుడు మట్టిలో అందులో ఉన్న మైక్రోబ్స్ని అన్నిటినీ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అంటే సాయిల్ని ఇంకా ఫెర్టైల్ చేస్తుంది, దానితో పాటు మనకు ఆ యొక్క మట్టి యొక్క టెక్స్చర్ని కూడా చాలా చక్కగా ఉంచుతుందండి. అందులో వానపాములు ఏవైతే ఉన్నాయో, అర్త్వామ్స్ అన్నీ కూడా చక్కగా సర్వైవ్ అవ్వడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు ఇది గ్రోత్ ప్రమోటర్ అంటారు, మొక్కలకి గ్రోత్ ప్రమోటర్ అన్నమాట. ఒక 2 దేశీ ఆవులు ఉంటే కనుక ఒక రైతు చక్కగా సంవత్సరం అంతా ఫార్మింగ్ చేసుకోవటానికి ఎంతో ఈజీగా ఇవి ఉపయోగపడుతుందని మనకు అందరూ కూడా చెప్తూ ఉంటారండి సైంటిస్టులు. అంటే అంత పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఎటువంటి పురుగులు రావు, తర్వాత మొక్కకి కావలసిన పోషకాలని కూడా అందిస్తుంది, కాబట్టి మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి, అదన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ యొక్క ఆవు మూత్రము మనకు ఎలా మొక్కలకి ఉపయోగపడుతుంది అనేది క్వశ్చన్. తర్వాత ఎలా మనము ఈ యొక్క కౌ యూరిన్ని మనము ఏ రేషియోలో మనము వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి, ఈ 2 క్వశ్చన్స్ అండి. సో వీటిని మీరు గూగుల్ ఫామ్ లింకులో, నేను పోస్ట్ చేసిన లింకులో క్వశ్చన్స్ టైప్ చేసి ఆన్సర్స్ కూడా అందులో ఎంటర్ చేసి ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు నాకు పంపించండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనము డైల్యూట్ చేసుకున్నటువంటి ఈ యొక్క కావు యూరిన్ని మొక్కలన్నింటికి కూడా ఆకులన్నీ తడిచిపోయేటట్టు మనము స్ప్రే చేసుకోవాలి. మేమైతే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తప్పకుండా స్ప్రే చేస్తామండి ఇది ప్రతి మొక్కకి కూడా. మనకు ఆకులన్నీ కూడా పచ్చగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఏ రోగాలు రానప్పుడు ఆకులన్నీ కూడా మనకు మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది కదా. సో దాని గురించి మనము ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయకుండా ఇలా మనం ఆర్గానిక్ మెథడ్లో, సేంద్రియ పద్ధతిలో మనము ఇలా ఆవు మూత్రాన్ని డైల్యూట్ చేసుకొని మనము మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, నా గార్డెన్లో ఉన్నటువంటి ఆకులన్నీ కూడా మొక్కలకి ఎంత హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇలా ఉన్నప్పుడే మనము ఆ మొక్క నుంచి ఎక్కువ హార్వెస్ట్ తీసుకుంటాం. సో గోమూత్రంలో మనకు ఎన్పీకే ఒక్కటే కాదండి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మీరు మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మీరు ఒకసారి చూడొచ్చు. సో దీనికి అంత ఎఫెక్ట్ ఇది చూపిస్తుంది మొక్కల మీద. అండ్ దీంతో మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకు ఈజీ అవుతుంది అన్నమాట. ఈ యూస్ చేసుకోవడం వల్ల గోమూత్రం కానీ, తర్వాత ఈ యొక్క పశువుల ఎరువు, అది కూడా మనకు దేశీ ఆవు ఎరువు అయితే కనుక మనకు సో చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఇక్కడ నేను ఇప్పుడు సీడ్స్ వేస్తున్నాను, వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు. ఈ వీడియోలో నేను ఇంకో క్వశ్చన్ నెంబర్ 3 అండి, నేను ఇప్పుడు ఏమేమి సీడ్స్ వేశాను, ఈ వీడియోలో ఏమేమి సీడ్స్ నేను వేశాను అన్నది మీరు నాకు గూగుల్ ఫామ్ లింక్లో పంపించాలి. ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇవాళ. సో చూద్దామా ఇక్కడ. అంటే నేను ఆల్రెడీ బీరపాదు ఇంతకుముందు ఉండింది కదండి, అది తీసేసాం, పాతది అయిపోయింది. ఇంకా మొక్క 90 రోజుల తర్వాత మనం మొక్క తీసివేసి పాదులు మళ్ళీ వేసుకోవాలి.
సో దానికోసం ఇందులో ఇందులో ముందుగా సాయిల్ మిక్సింగ్ అంతా చేసుకొని మనము చెప్పాను కదండి మనం బీరపాదు వేసుకోవడానికి ఎలాంటి సాయిల్ వేసుకోవాలో సో అందులో మనం 1:1:1 రేషియోలో మనము సో పాదుల కోసం తప్పకుండా మట్టి మిశ్రమం తర్వాత మంచి మట్టి తీసుకోవాలండి రాళ్ళు తక్కువగా ఉన్నది అలాగే అందులో మనం ఒక 30% కౌడంగ్ వేసుకోవాలి అలాగే 30% వర్మీ కంపోస్ట్ వేయాలి దాంతోపాటు కిచెన్ వేస్టేజ్ కూడా ఇందులో వేసేస్తే ఎండుటాకులు కిచెన్ వేస్టేజ్ ఏదైనా సరే మీరు ఈ మట్టిలో వేసేయచ్చు అన్నమాట సో అవన్నీ కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటాయి మొక్కలు పెరుగుతాయి సో చూసారు కదా ఇందులో ఒక నేను ఇప్పుడు బీరపాదులు అన్నీ కూడా వేసేసాను సో అవి ఎలా వాటి యొక్క గ్రోత్ కూడా ఎలా ఉంది అనేది నేను ముందు ముందు మీకు వీడియోస్లో షేర్ చేస్తాను అలాగే ఈరోజు నేను టమాటోలు కూడా టమాటోస్కి అంటే నారు పోస్తున్నానండి టమాటో కోసం సో నారు కోసం మనము ఇలా ఇందులోనే సైడ్కు వేసుకోవచ్చు అన్నమాట సో ఎందుకంటే సాయిల్ ఎప్పుడు కూడా మనకు కొద్దిగా లూజ్గా ఉన్న సాయిల్లో మనకు నారు అనేది చక్కగా వస్తుంది సో టమాటో యొక్క విత్తనాలని నేను వేస్తున్నాను టమాటాలు అనేవి మనము నాటు విత్తనాలు తెచ్చుకుంటే కనుక మనకు సో దేశీ వాళ్ళ విత్తనాలు అయితే అవి చాలా జ్యూసీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కదా పుల్లగా చక్కగా మనకు యూజ్ అవుతాయి సో అందుకని నేను ఆ విత్తనాలు తెప్పించుకున్నానండి సో అవి వేస్తున్నాను ఇప్పుడు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఎలా మీరు గార్డెనింగ్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుందన్నమాట మనం చూసి తెలుసుకుంటే కనుక మనము ఇలా చక్కగా పెంచుకోవచ్చు సో ఇలా పెద్ద కంటైనర్ కాబట్టి మనం ఇలా సీడ్స్ కొంచెం దగ్గర దగ్గరకు ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి అన్నీ కూడా మొలకెత్తుతాయి మనకు చక్కగా జర్మినేట్ అవుతాయి తర్వాత వీటిని తీసి ఇంకా వేరే మనం సిద్ధం చేసుకున్నటువంటి పాట్స్లో వీటిని మళ్ళీ మనము తీసుకెళ్ళి మనము రీపాటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో అదన్నమాట విషయం ఇప్పుడు మనము టమాటా నారు పోసాము తర్వాత బీర విత్తనాలు వేసాను కదా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సొరకాయ ఇక్కడ వేసాను కదండి ఆల్రెడీ సో ఇందులో ఆల్రెడీ జర్మినేట్ అయ్యి వచ్చాయి బట్ ఇందులో మళ్ళీ నేను రౌండ్ సొరకాయ విత్తనాలు దొరికాయి సో వాటిని కూడా ఇందులోనే వేసేస్తున్నాను అండ్ ఎడ్జెస్లో అయితే నేను పాలకూర మొత్తం పోసానండి పాలకూర సీడ్స్ వేసాను ఎంత చక్కగా వచ్చాయో మీరు చూడొచ్చు సో అలా మనము అంతర పంటలు వేసుకుంటే కనుక చక్కగా ఒకే కంటైనర్ నుంచి మనము ఎక్కువ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా ఒక 4-5 విత్తనాలు వేద్దామండి మనము సో వాటితో పాటు రౌండ్ సొరకాయ వస్తాయి తర్వాత మనకు పొడుగు సొరకాయ కూడా వస్తాయన్నమాట సో ఆల్రెడీ ముందేసాను ఇప్పుడు రౌండ్ వేస్తున్నాను కొంచెం మరీ సీడ్స్ ఎప్పుడు కూడా డెప్త్లో వేయకూడదు నేనైతే ఏ సీడ్స్ కూడా మళ్ళీ నానబెట్టి అయితే వేయనండి సో చూస్తున్నారు కదా ఒక కొత్తిమీర అంటే మనకు ఈ యొక్క కొత్తిమీర గింజలు తప్ప నేను ఏవి కూడా నానబెట్టను చూడండి అవే జర్మినేట్ అవుతాయి చక్కగా మొలకెత్తుతాయి మనకు కాయలు కూడా వస్తాయి అదన్నమాట సో చూసారు కదా ఇవాళ వీడియోని ఇవాళ సీడ్స్ వేసాను తర్వాత మనము ఒక మంచి ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ గురించి తెలుసుకున్నాం కదా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అదన్నమాట వీడియో ఇవాళ సో రేపటి వీడియోలో చూద్దాము అయితే